హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు త్రిబుల్ కే ఇంగ్లీష్ దిస్ ఈస్ కిరణ్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ దిస్ వీడియో ఆర్ గోయింగ్ టు లర్న్ టెన్సెస్ ఈనో టెన్సెస్ అనేవి మనకి చాలా ఉపయోగకరమని తెలుసు ప్రస్తుతం ఈ వీడియోలో మనము టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం టెన్సెస్ వీటిని తెలుగులో కాలంలో అంటాం

ఇంగ్లీష్ భాషలో టెన్సెస్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది ప్రతిరోజు మనం మాట్లాడేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెన్సెస్ని ఎలా ఉపయోగిస్తాం ఇజ్ ఇట్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఇంప్రూవింగ్ గ్రామర్ కేవలం టెన్సెస్ అనేవి అకాడమిక్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్కి మాత్రమే ఉపయోగపడతాయా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఒకసారి డిస్కస్ చేద్దాం

చాలా ఉందని మనం చెప్పచ్చు లెట్ మీ డిఫైన్ వాట్ ఆర్ టెన్సెస్ ఫస్ట్ లెట్ అస్ డిస్కస్ వాట్ ఆర్ టెన్సెస్ ముందుగా అసలు ఈ టెన్సెస్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చర్చిద్దాం ఇట్ హెస్ అ క్రూషియల్ రోల్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్సెస్ హ్యావ్ ఎ క్రూషియల్ రోల్ ఆంగ్ల భాషలో టెన్సెస్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను కలిగి ఉన్నాయని చెప్పొచ్చు ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్ వెదర్ ఇట్ ఎంప్లాయ్స్ ది ప్రెసెంటెన్స్ ఆర్ ద ప్యాస్టెన్స్ ఆర్ ద ఫ్యూచర్ టెన్స్ ఇట్ డినోట్స్ ద వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్ వి ఫైండ్ ఎ వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ ద టెన్సెస్ డినోట్స్ సచ్ కైండ్ ఆఫ్ వర్బ్ ఆఫ్ ఎ సెంటెన్స్ వెదర్ ఇట్ ఎంప్లాయ్స్ ద ప్రెజెంటెన్స్ ఆర్ ద ప్యాస్టెన్స్ ఆర్ ద ఫ్యూచర్ టెన్స్ ఒక వాక్యంలో ఉన్న ఒక క్రియను గురించి టెన్సెస్ అనేది తెలియజేస్తుంది ఆ క్రియ అనేది ప్రస్తుత కాలానికి సంబంధించినదా గత కాలానికి సంబంధించిందా భవిష్యత్ కాలానికి సంబంధించిందా అనేటువంటి విషయాన్ని ఆ వ్యాబ్ యొక్క విషయాన్ని టెన్సెస్ మనకి క్షుణ్ణంగా తెలియజేస్తాయి బేసికలీ టెన్సెస్ ఆర్ త్రీ టైప్స్ బేసికలీ టెన్సెస్ ఆర్ త్రీ టైప్స్ ఈ టెన్సెస్ని మూడు రకాలుగా మనం చెప్పుకుంటాం ప్రెసెంట్ టెన్స్ ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ ప్రెజెంట్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ ప్రెజెంట్ ప్రస్తుతం జరిగే పనిని ప్రజెంట్ తెలుగులో వర్తమాన కాలం అని చెప్పి మనం చెప్పుకుంటాం పాస్ట్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ గతంలో జరిగిన పనిని తెలియచేసేటువంటి టెన్స్ని పాస్ట్ టెన్స్ అంటాం దీన్ని తెలుగులో భూతకాలము అని అంటాం

భవిష్యత్తులో జరిగే పనిని ఫ్యూచర్ టెన్స్ అని చెప్తాం దీన్ని భవిష్యత్ కాలం అని చెప్తాం అబ్జో దీస్ ఫాలోయింగ్ గీతా రీడ్స్ ఏ బుక్ గీతా రెడ్ ఎ బుక్ గీతా విల్ రీడ్ ఎ బుక్ కమ్ అగైన్ అబ్జర్వ్ ద త్రీ సెంటెన్సెస్ గీతా రీడ్స్ ఏ బుక్ గీత రెడ్ ఎ బుక్ గీతా విల్ రీడ్ ఎ బుక్ ప్లీజ్ లుక్ ఎట్ ద వర్బ్ ఫామ్ ఆఫ్ దీస్ త్రీ సెంటెన్సెస్ ఈ మూడు వాక్యాలలో ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ రీడ్స్ సెకండ్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ రెడ్ థర్డ్ సెంటెన్స్లో ఉన్న వర్ ఫమ్ విల్ రీడ్ ఓకే వి హ్యావ్ అబ్జర్వ్ దట్ ది సెంటెన్స్ ఎస్ డినోట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ యాక్షన్ యాజ్ పర్ ద వర్బ్ వీ అబ్జర్వ్ దట్ ద సెంటెన్సెస్ ఇస్ డినోట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ యాక్షన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వర్బ్ ఆ వాక్యములో ఉన్న క్రియను ఆధారంగా చేసుకొని ఆ పని యొక్క విధానాన్ని మనము తెలుసుకోవచ్చు ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఈ వాక్యాలలో ఆ క్రియ యొక్క సమయాలలో క్రియ యొక్క కాలాలలో తేడా ఉంది అని మనం గమనించాం రీట్స్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది అని తెలియజేస్తున్నాం కాబట్టి రీడ్స్ అనే వర్బ్ ప్రజెంట్ టెన్స్ అని తెలియజేస్తుంది సెకండ్ సెంటెన్స్లో రెడ్ అనే వర్బ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని తెలియజేస్తుంది కాబట్టి అది పాస్ట్ టెన్స్ అని చెప్పి మనం చెప్పగలిగాం థర్డ్ సెంటెన్స్లో విల్ రీడ్ అనేటువంటి వర్బ్ భవిష్యత్తులో జరగబోయేది అని చెప్పి తెలియజేస్తుంది కాబట్టి దాన్ని ఫ్యూచర్ టెన్స్ అని మనం చెప్పగలిగాం ఇన్ దిస్ వే వీ హ్యావ్ అబ్జర్వ్డ్

ఈ విధంగా ఈ మూడు రకాలైనటువంటి టెన్సెస్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చు అబ్జర్వ్ ది ఫాలోయింగ్ వినోద్ గోస్ట్ స్కూల్ వినోద్ ఈస్ గోయింగ్ టు స్కూల్ వినోద్ హెస్ గాన్ టు స్కూల్ వినోద్ హాస్ బిన్ గోయింగ్ టు స్కూల్ కమ్ అగైన్ లుక్ ఎట్ ద ఫోర్ సెంటెన్సెస్ వినోద్ గోస్ట్ స్కూల్ వినోద్ ఈస్ గోయింగ్ టు స్కూల్ గాన్ టు స్కూల్ వినోద్ హాస్ బిన్ గోయింగ్ టు స్కూల్ Here we observe the verb in the first sentence is goes. The verb in the second sentence is is going. The verb in the third sentence is has gone. The verb in the fourth sentence is has been going. Okay, the first sentence tells us the action of simple present. The second sentence tells us the action of present continues. The third sentence.

ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని తెలియజేస్తుంది అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ అని ప్రజెంట్ కంటిన్యూస్ అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఆయా సింపుల్ సెంటెన్స్ అని లేదా కంటిన్యూస్ టెన్స్ అని లేదా పర్ఫెక్ట్ టెన్స్ అని లేదా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద వర్బ్ గోస్ ముందుగా ఆ గోస్ అనే వర్బ్ మనము అబ్జర్వ్ చేసినట్లయితే వినోద్ గోస్ టు స్కూల్ వినోద్ స్కూల్కి వెళ్తాడు అని చెప్తున్నాం అంటే అప్పుడే జరిగే పని అప్పుడే జరిగే పని దాన్ని మనం జరిగే పని అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నట్లయితే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని ఈజ్ గోయింగ్ అంటే జరుగుతూ ఉన్న పని అని హ్యాస్ గోన్ అంటే ముగించబడిన పని అని యాజ్ బీన్ గోయింగ్ ఆన్ యాజ్ బీన్ గోయింగ్ అంటే కాసేపు జరిగే పని అని మనము అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పుడు ఆ విషయాలను మనం చూద్దాం వి అబ్జర్వ్ దట్ ద యాక్షన్స్ ఇన్ ద అబవ్ సెంటెన్సెస్ డినోట్ ద సేమ్ టెన్స్ బట్ డినోట్ డిఫరెంట్ టైమ్

సెంటెన్సెస్ ద వర్బ్స్ ఇన్ ద సెంటెన్సెస్ డినాట్ ద సేమ్ టెన్స్ బట్ డినాట్ డిఫరెంట్ అండ్ ఒకే టెన్స్ని తెలియచేస్తుంది బట్ టైం మాత్రం ఒక యాక్షన్కి ఒకే యాక్షన్కి డిఫరెన్స్ అనేది మనం గమనించడం జరిగింది సెకండ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి జరుగుతూ ఉన్న పని అన్నం థర్డ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి ముగించబడిన పని అన్నం ఫోర్త్ సెంటెన్సెస్ ఫోర్త్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి కాసేపు జరుగుతూ ఉండే పని అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా టెన్స్ ఒకటే అయినప్పటికీ టైంలో మాత్రం ఆ యాక్షన్స్ యొక్క టైంలో మాత్రం డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసాం ఇన్ దిస్ వే వీ హ్యావ్ లర్న్డ్ టు డివైడ్ ఈచ్ మెయింటెన్స్ ఇన్ టు ఫోర్ క్యాటగిరీస్ ఇన్ దిస్ వే కాబట్టి టెన్స్ ఒకటే అయినప్పటికీ వాటి యొక్క టైమ్లో డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రతి టెన్స్ని కూడా ఫోర్ క్యాటగిరీస్లో మనము డివైడ్ చేయొచ్చు కమ్ అగైన్ టెన్స్ ఒకటే అయినప్పటికీ ఈవెన్ దో ద టెన్స్ ఈజ్ ద సేమ్ బట్ దెర్ ఈజ్ వేరియేషన్ ఇన్ ద టైమ్ టెన్స్ ఒకటే అయినప్పటికీ ఆ పనులు జరిగినటువంటి సమయంలో మనకి వ్యత్యాసం అనేది కనపడుతుంది ఆ వ్యత్యాసాన్ని మనం ఆధారంగా తీసుకొని ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ క్యాటగిరీస్ ప్రతి టెన్స్ని ఎన్ని టెన్స్లు మనకి ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు టెన్స్ని కూడా ఒక్కొక్క టెన్స్ని కూడా ఫోర్ క్యాటగిరీస్లోకి మనం డివైడ్ చేయడం జరిగింది నాలుగు విభాగాలుగా మనం చేయడం జరిగింది ఏంటి ఆ నాలుగు విభాగాలు సింపుల్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ ఫెఫెక్ట్ టెన్స్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ నాలుగు క్యాటగిరీలు ప్రతి టెన్స్లోనూ ఉంటాయి ఈ నాలుగు క్యాటగిరీలు ప్రతి టెన్స్లో కూడా ఉంటాయి ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి ఫోర్ కేటగిరీస్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి ఫోర్ క్యాటగిరీసు ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంటాయి ఈ ఫోర్ క్యాటగిరీస్ ఓకే ఎలా సింపుల్ ప్రజెంట్ అంటాం సింపుల్ పాస్ట్ అంటాం సింపుల్ ఫ్యూచర్ అంటాం కంటిన్యూస్ విషయానికి వచ్చేటప్పటికి ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ పెర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పెర్ఫెక్టెన్స్ కంటిన్యూస్ టెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా ఈ ఫోర్ క్యాటగిరీస్గా వచ్చినటువంటి ఈ సబ్ టెన్సెస్ ప్రతి మెయిన్ టెన్స్లో కూడా అవి ఉండడం అనేది జరుగుతుంది లెట్ అస్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద సబ్ కేటగిరీస్ ముందుగా టెన్స్ పైన ఆధారపడకుండా ఆ క్యాటగిరీస్ అనేవి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఆ క్యాటగిరీస్ ఫోర్ మనం డిస్కస్ చేసి వాటిని ప్రతి మెయిన్ టెన్స్తోనూ కూడా కోఆర్డినేట్ చేస్తే మనకి ఈజీగా డెఫినేషన్ అనేది అర్థమవుతుంది జనరల్గా టెన్సెస్ అనేది మనకి చాలా ఉపయోగం మనం రోజు మాట్లాడేటువంటి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్లో టెన్సెస్ యొక్క ఉపయోగం చాలా ఉంది టెన్సెస్ కానీ మనకి చక్కగా వచ్చినట్లయితే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ని మనం చక్కగా మేనేజ్ చేయొచ్చు టెన్సెస్ పూర్తిగా మనకు వచ్చినట్లయితే మనం మాట్లాడేటువంటి ఆంగ్ల భాషలో ఫార్టీ పర్సెంట్ మనం చక్కగా మేనేజ్ చేయొచ్చు మిగిలిందంతా కూడా ఈ ఒకాబులరీ పైన వాటిపైన మనకి డిపెండ్ అయి ఉంటుంది సింపుల్ టెన్స్ లెట్ ఇస్ డిస్కస్ ఇన్ డీటెయిల్ సింపుల్ టెన్స్ చెప్పాం ఈ సింపుల్ టెన్స్ అనేది మూడు టెన్స్లో నా ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది పాస్ట్ టెన్స్లో ఉంటుంది ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది అసలు సింపుల్ టెన్స్ అంటే ఏంటి ఫస్ట్ లెటస్ డిస్కస్ వాట్ ఈస్ సింపుల్ టెన్స్ ముందుగా సింపుల్ టెన్స్ అంటే ఏంటో చూద్దాం ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ సింపుల్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ సింపుల్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ చెప్పం ఈ సింపుల్ టెన్స్ అనేది మూడు రకాలైనటువంటి మెయింటెన్స్లోనూ ఉంటుంది బట్ సింపుల్ టెన్స్ అంటే ఏంటి ఇది జరిగే పని అని సులువుగా మనం చెప్పచ్చు జరిగే పని అని చెప్పి చెప్ప సింపుల్ ప్రజెంట్ అప్పుడే జరిగే పని సింపుల్ పాస్ గతంలో జరిగిపోయిన పని సింపుల్ ఫ్యూచర్ భవిష్యత్తులో జరగబోయే పని ఓకే కొంచెం సింపుల్ టెన్స్ అంటే మూడు కాలాల మూడు కాలాల్లోనూ కూడా అంటే టెన్సెస్ కాలములు అంటే టెన్సెస్ మూడు కాలములలోనూ కూడా సింపుల్గా అప్పుడే జరిగే పని అని చెప్పి మనం దాన్ని తెలియచేయచ్చు కంటిన్యూస్ టెన్స్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ కంటిన్యూస్ టెన్స్ ఎస్ వీ డిస్కస్డ్ ఇట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మూడు రకాలైనటువంటి టెన్సెస్లోనూ ఉంటుందండి ప్రజెంట్ కంటిన్యూస్ అంటాము పాస్ట్ కంటిన్యూస్ అంటాం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం అసలు కంటిన్యూస్ అంటే సింపుల్గా తెలుగులో ఎలా చెప్పుకోవచ్చు మనం జరుగుతూ ఉన్న పని అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూ జరుగుతూ ఉన్న పని అన్ యాక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూ ఒక పని అప్పుడే ప్రారంభమై జరుగుతూ ఉండాలి ఒక పని అప్పుడే ప్రారంభమై జరుగుతూ ఉండాలి ఈ మూడు రకాల టెన్సెస్లోనూ కూడా ఈ కంటిన్యూస్ టెన్స్ అనేది వస్తుంది అప్పుడే ప్రారంభమై జరుగుతూ ఉండే పని ఉదాహరణకి ప్రజెంట్ కంటిన్యూస్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని కమాన్ మరో చూడండి కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పని ప్రజెంట్ కంటిన్యూస్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండబోయే పని సో ఈ విధంగా కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉండే పని ఆ విధంగా ఆ టెన్స్ యొక్క అర్థాన్ని ఈ కంటిన్యూస్ పక్కన మనము యూజ్ చేసుకొని దాని డెఫినేషన్ మనం తెలుసుకోవచ్చు ఫెఫెక్టెన్స్ ఫెఫెక్టెన్స్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ చేసెస్ ఓకే కమ్ అగైన్ ఫెఫెక్టెన్స్ టెన్స్ ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ కంప్లీట్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ ఛాన్సెస్ పెర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇది కూడా మూడు రకాల కాలాలలోను ఏంటండి మూడు రకాల కాలాలు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మూడు రకాల కాలాలలోనూ కూడా అప్పుడే ముగించబడే పనిని మనకి తెలియచేస్తుంది అప్పుడే ముగించబడే పని పెర్ఫెక్టెన్స్ అంటే అర్థం ఏంటి ముగించబడిన పని పెర్ఫెక్టెన్స్ అంటే ముగించబడిన పని ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రస్తుతము ముగించబడిన పని పాస్ట్ ఎఫెక్ట్ గతములో ఒక సమయానికి ముగించబడిన పని ఫ్యూచర్ ఎఫెక్ట్ భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని ఓకే అబ్జర్వ్ పెర్ఫెక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఎఫెక్టెన్స్ అంటే మూడు రకాల కాలములలోనూ ఉపయోగపడుతుంది దీని అర్థం ఏంటంటే ముగించబడిన పని ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రస్తుతం ముగించబడిన పని ఫాస్ట్ పర్ఫెక్ట్ గతంలో ఒక సమయానికి ముగించబడిన పని ఫ్యూచర్ పర్ఫెక్ట్ భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని ఓకే కమ్ టు ద లాస్ట్ వన్ టెన్స్ కంటిన్యూస్టెన్స్ కంటిన్యూస్ కంటిన్యూస్టెన్స్ ఇట్ డినోట్స్ అన్ యాక్షన్

ఒక పని కాసేపు జరుగుతూ ఉంటుంది అలాంటి దాన్ని పెర్ఫెక్ట్ టెన్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అని యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది బట్ ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది పని గతంలో ప్రారంభించబడి అలా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అది ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గతంలో కాసేపు జరిగిన పని ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా వన్ అవర్ గతంలో ఏదైనా పని జరిగిందనుకుందాం లేదా కంటిన్యూస్గా గతంలో టూ అవర్స్ యాక్షన్ జరిగింది అనుకుందాం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం ఇన్ కేసు ఫ్యూచర్లో కూడా ఒక యాక్షన్ కంటిన్యూస్గా వన్ అవర్ జరుగుతుంది అనుకుంటాం దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం ఓకే పర్ఫెక్ట్ కంటిన్యూస్ డినోట్స్ అండ్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ జ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ఆల్ ది త్రీ కైన్సెప్టెన్సెస్ మూడు రకముల కాలములలోనూ కూడా ఏ పని అయితే కాస్తసేపు కాసేపు జరుగుతూ ఉంటుందో దాన్ని మనం పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఈ ఫోర్ క్యాటగిరీస్ని కానీ మనం అబ్జర్వ్ చేయగలిగితే టెన్సెస్ని ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు సింపుల్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ పెర్ఫెక్ట్ టెన్స్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ టెన్స్ ఇట్ ఇస్ ద సింపుల్ యాక్షన్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ మూడు రకముల కాలములలోను అప్పుడే జరిగే పని ఓకే దాన్ని ప్రెజెంట్ టెన్స్కి మనం అనుసంధానం చేసుకుంటే ప్రస్తుతం జరిగే పని పాస్ట్ టెన్స్కి అనుసంధానం చేసుకుంటే గతంలో జరిగిపోయిన పని ఫ్యూచర్ టెన్స్కి అనుసంధానం చేసుకుంటే భవిష్యత్తులో జరగబోయే పని కంటిన్యూస్ టెన్స్ ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ కంటిన్యూంగ్ ఇన్ ఆల్ ది త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ మూడు రకముల కాలములలోను అప్పుడే ప్రారంభించబడి జరుగుతూ ఉండే పని కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉండే పని ప్రజెంట్ కంటిన్యూస్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ జరగ జరగబోతూ ఉండే పని ఓకే పర్ఫెక్ట్ టెన్స్ పెర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ఆల్ ది త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ పెర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ విధంగా గుర్తుంచుకోండి ముగించబడిన పని ముగించబడిన పని ప్రస్తుతం ముగించబడితే ప్రజెంట్ పర్ఫెక్ట్ గతంలో ఒక సమయానికి ముగించబడితే పాస్ట్ పర్ఫెక్ట్ భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఓకే పెర్ఫెక్ట్ టెన్స్ అంటే ముగించబడిన పని పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాసేపు జరుగుతూ ఉండే పని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇలా కాసేపు జరుగుతూ ఉండే పని ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్ విచ్ హ్యాస్ బిన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ ఛాన్సెస్ మూడు రకముల కాలంలోనూ కూడా కాసేపు విరామం లేకుండా జరుగుతూ ఉండే పనిని మనం పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం గ అయితే ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ యాక్షన్ అనేది గతంలోనే ప్రారంభించబడుతుంది బట్ కంటిన్యూస్గా జరుగుతూ ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం గతంలో కాసేపు జరుగుతూ ఉండే పని ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ అవర్ పాటు క్లాస్ జరుగుతూ ఉంది అంటాం అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విరామం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ భవిష్యత్తులో తను వన్ అవర్ పాటు కంటిన్యూస్గా టీవీ వాచ్ చేస్తాడు విరామం లేకుండా సో అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ విధంగా ఈ ఫోర్ సబ్ టెన్సెస్ని మనం అర్థం చేసుకోగలిగితే వాటిని తర్వాత మెయిన్ టెన్సెస్ త్రీ టెన్సెస్కి కూడా కోఆర్డినేట్ చేసుకోగలిగితే డెఫినేషన్ ఈజీగా మనం అర్థమైతే చక్కగా మనము స్ట్రక్చర్ ద్వారా ఈ టెన్సెస్ని మనము ఉపయోగించవచ్చు ఇన్ దిస్ వే దీస్ ఫోర్ క్యాటగిరీస్ ఆర్ మింగిల్ విత్ త్రీ కైండ్స్ ఆఫ్ మెయిన్ టెన్సెస్ ఇన్ దిస్ వే ఈ విధంగా ఈ ఫోర్ కేటగిరీస్ కూడా ప్రధానమైనటువంటి ఆ మూడు టెన్సెస్తోనూ కూడా కలిసి ఉంటాయి ఓకే సింపుల్ టెన్స్ చెప్పుకున్నాం ఏంటి సింపుల్ టెన్స్ అంటే త్రీ సింపుల్ టెన్స్ మొత్తం ప్రెజెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్కి కోఆర్డినేట్ చేయండి సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ సింపుల్ ఫ్యూచర్ ఓకే నెక్స్ట్ ఏంటండి కంటిన్యూస్ టెన్స్ దీన్ని త్రీ సెంటెన్సెస్ త్రీ టెన్సెస్కి కూడా కోఆర్డినేట్ చేయండి ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ కమ్ కమ్ టు థర్డ్ పెర్ఫెక్ట్ టెన్స్ త్రీ టెన్సెస్కి కోఆర్డినేట్ చేయండి ప్రెజెంట్ ఎఫెక్ట్ టెన్స్ పాస్ట్ ఎఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ ఎఫెక్టెన్స్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ త్రీ టెన్సెస్కి కోఆర్డినేట్ చేయండి ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ ఎఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ ఎఫెక్ట్ కంటిన్యూస్ కమ్ అగైన్ మరలా చూడండి ఒక్కసారి మనము ఈ టేబుల్కి ముందర ఆ ఫోర్స్ క్యాటగిరీస్ టెన్సెస్ని మనం తెలుసుకోవడం జరిగింది సింపుల్ టెన్స్ మొత్తం మూడు టెన్సెస్లోనే ఉంటుంది ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి వస్తే త్రీ టెన్సెస్లోనే ఉంటుంది ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫెఫెక్టెన్స్ టెన్స్ ప్రెసెంట్ పాస్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ పెఫెక్టెన్స్ ప్రెజెంట్ పెఫెక్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ విధంగా ఇప్పుడు ఈ టేబుల్లో సెకండ్ కాలంను అబ్జర్వ్ చేయండి వెర్టికల్గా నిలువు వరుసలో చూడండి నిలువు వరుసలో సెకండ్ కాలం చూడండి నిలువు వరుసలో చూడండి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఫోర్ టెన్సెస్ ఉన్నాయి అలాగే థర్డ్ కాలం చూడండి నిలువుగా సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ విధంగా ప్రెసెంట్ టెన్స్లో ఫోర్ ఉన్నట్టుగా పాస్ట్ టెన్స్లో కూడా ఫోర్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ కాలం చూడండి అంటే ఆఖరి నిలువ వరుసను చూడండి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఫ్యూచర్ టెన్స్లో కూడా ఫోర్ టెన్సెస్ అనేవి ఉన్నాయి టోటల్ ట్వెల్వ్ టెన్సస్ అనేది ఉన్నాయని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు నేను ఇందాకలో చెప్పినట్టుగా ఆ క్యాటగిరీస్ యొక్క డెఫినేషన్స్ని మరొక్కసారి మీరు వింటే ఈజీగా మీకు అర్థమవుతుంది సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి సింపుల్ పాస్ట్ అంటే ఏంటి సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి సింపుల్ ప్రజెంట్ ప్రస్తుతం జరిగే పని సింపుల్ పాస్ట్ గతంలో జరిగిపోయిన పని సింపుల్ ఫ్యూచర్ భవిష్యత్తులో జరగబోయే పని ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో ఒక సమయానికి జరగబోతూ ఉండే పని ప్రజెంట్ ఫెఫెక్టెన్స్ ప్రస్తుతం ముగించబడిన పని పాస్ట్ ఎఫెక్టెన్స్ గతంలో ఒక సమయానికి ముగించబడిన పని ఫ్యూచర్ ఫెఫెక్టెన్స్ భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని ప్రజెంట్ ఫెఫెక్ట్ కంటిన్యూస్టెన్ ఒక పని చెప్పాను ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఒక పని గతంలో ప్రారంభించబడి విరామం లేకుండా ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది పాస్ట్ ఎఫెక్ట్ కంటిన్యూస్టెన్ గతంలో ఒక పని విరామం లేకుండా కాసేపు జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్ ఫెఫెక్ట్ కంటిన్యూస్టెన్ భవిష్యత్తులో ఒక పని విరామం లేకుండా కాసేపు జరుగుతూ ఉంటుంది మరొక్కసారి ఈ ఈ పాయింట్స్ మరొక్కసారి వినండి వింటే ఈజీగా టెన్సెస్ మీకు అర్థమవుతుంది ఈ డెఫినేషన్స్ మనం అర్థం చేసుకుంటే జరిగింది ప్లీజ్ అబ్జర్వ్ ద సెంటెన్సెస్ అరుణ్ వాచెస్ ఏ మూవీ ఇట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంటెన్స్ అరుణ్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ ఇట్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ అరుణ్ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ ఇట్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అరుణ్ యాజ్ బీన్ వాచింగ్ ఎ మూవీ ఇట్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇక్కడ ఫోర్ సెంటెన్సెస్ని మనము అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ ఫోర్ సెంటెన్సెస్ కూడా ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ఫోర్ సెంటెన్సెస్ కూడా ఇక్కడ మనము చెప్పడం జరిగింది ప్లీజ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్బ్స్ అండర్లైన్ చేసినటువంటి వర్బ్స్ని చూడండి ఫస్ట్ సెంటెన్స్లో వాచెస్ సెకండ్ సెంటెన్స్లో ఈచ్ వాచింగ్ థర్డ్ సెంటెన్స్లో హ్యాజ్ వాచ్డ్ ఫోర్త్ సెంటెన్స్లో హ్యాస్ బీన్ వాచింగ్ ఈ క్యాటగిరీస్గా ఏదైతే టెన్స్ ఆయా క్యాటగిరీస్ని ఆ సెంటెన్స్ పక్కన బ్రాకెట్లో ఇవ్వటం జరిగింది ఒకసారి వీటి మీనింగ్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం అరుణ్ వాచెస్ ఏ మూవీ అరుణ్ మూవీ చూస్తాడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నాం అరుణ్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ ప్రస్తుతం మూవీ చూస్తూ ఉన్నాడు అరుణ్ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ అరుణ్ సినిమా చూడటం ఇప్పుడే ముగించాడు అరుణ్ హ్యాజ్ బీన్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ చాలాసేపటి నుంచి సినిమా చూస్తూ ఉన్నాడు ఒకసారి తెలుగులో మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అరుణ్ వాచెస్ ఏ మూవీ అరుణ్ మూవీ ఇప్పుడు చూస్తాడు అరుణ్ ఈజ్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ ప్రస్తుతం మూవీ చూస్తున్నాడు అరుణ్ హ్యాజ్ వాచ్డ్ ఏ మూవీ అరుణ్ మూవీ చూడటం ఇప్పుడే ముగించాడు అరుణ్ హ్యాస్ బీన్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ చాలా సేపటి నుంచి మూవీ చూస్తూ ఉన్నాడు సో ఈ అండర్లైన్ చేసినటువంటి ఆ పదాలు వర్బ్స్ ఆ వర్బ్స్ని బట్టే అది ఏ టెన్స్ అనేది మనము ఖచ్చితంగా చెప్పగలుగుతాం సో జస్ట్ ఒక్కసారి అవి ఏంటి అనేది చెప్పాను నెక్స్ట్ మనం స్ట్రక్చర్స్ ద్వారా దాన్ని చూద్దాం కమ్ టు ద ఫాస్టెన్స్ కమ్ టు ద పాస్టెన్స్ అరుణ్ వాచ్డ్ ఏ మూవీ సింపుల్ పాస్ట్ సెకండ్ వన్

తెలుగులో మీనింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం కాస్ట్ టెన్స్లో వాటి మీనింగ్స్ ఎలా ఉంటాయన్న చూద్దాం అరుణ్ వాచ్ డే మూవీ అంటే అరుణ్ గతంలో ఒక మూవీ చూశాడు అరుణ్ వాజ్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ గతంలో ఈ సమయానికి మూవీ చూస్తూ ఉన్నాడు అరుణ్ హ్యాడ్ వాచ్ డే మూవీ అరుణ్ గతంలో ఒక సమయానికి సినిమా చూడటం ముగించాడు అరుణ్ హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ గతంలో కొంచెం కాలం పాటు మూవీ చూశాడు కన్ఫ్యూజ్ అవ్వద్దు డెఫినేషన్స్ జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేయగలిగితే డెఫినేషన్స్ నేర్చుకోగలిగితే టెన్సెస్ అనేవి మనకు వచ్చినట్లే ఈ టెన్స్ ఒకసారి చూడండి అరుణ్ వాచ్డ్ ఏ మూవీ అరుణ్ గతంలో ఒక మూవీ చూశాడు ఇది సింపుల్ టెన్స్ అరుణ్ వాజ్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ గతంలో ఒక సమయానికి సినిమా చూస్తూ ఉన్నాడు ఇది పాస్ట్ కంటిన్యూస్ థర్డ్ వన్ అరుణ్ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ అరుణ్ గతంలో ఒక సిమ ఒక సమయానికి మూవీ చూడటం ముగించాడు ఇది పాస్ పర్ఫెక్ట్ అరుణ్ హ్యాడ్ బీన్ వాచింగ్ ఎ మూవీ అరుణ్ గతంలో కాసేపు లేదా కొంచెం సేపు ఒక మూవీ చూస్తూ ఉన్నాడు ఇది పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే ఇందాక ప్రజెంట్ టెన్స్ చెప్పాం వాటిని ఏ విధంగా ఒకే వర్బ్ని తీసుకోవడం జరిగింది వాచెస్ అనేటువంటి వర్బ్ని తీసుకోవడం జరిగింది ప్రెసెంట్ ఉన్న ఫోర్ టెన్సెస్లో దాని మీనింగ్ ఏంటి నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ ఫోర్ టెన్సెస్లో దాని మీనింగ్ ఏంటి అన్నది మనం చెప్పాం ప్రెజెంట్ పాస్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ చూద్దాం ఫ్యూచర్ టెన్స్ ఫస్ట్ టెన్సెన్స్ ఫస్ట్ సెంటెన్స్ అరుణ్ విల్ వాచ్ ఎ మూవీ సింపుల్ ఫ్యూచర్ సెకండ్ సెంటెన్స్ అరుణ్ విల్ బి వాచింగ్ ఏ మూవీ ఫ్యూచర్ కంటిన్యూస్ థర్డ్ సెంటెన్స్ అరుణ్ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ ఫ్యూచర్ ఎఫెక్ట్ ఫోర్త్ సెంటెన్స్ అరుణ్ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఫ్యూచర్ ఆఫ్ ఎఫెక్ట్ కంటిన్యూస్ కమ్ అగైన్ ఫ్యూచర్ టెన్స్ ఫస్ట్ సెంటెన్స్ అరుణ్ విల్ వాచ్ ఎ మూవీ అరుణ్ భవిష్యత్తులో ఒక సినిమా చూస్తాడు ఇది సింపుల్ ఫ్యూచర్ సెకండ్ వన్ అరుణ్ విల్ బి వాచింగ్ ఏ మూవీ అరుణ్ భవిష్యత్తులో ఒక సినిమా ఒక సమయానికి సినిమా చూస్తూ ఉంటాడు అరుణ్ భవిష్యత్తులో ఒక సమయానికి సినిమా చూస్తూ ఉంటాడు అది ఫ్యూచర్ కంటిన్యూస్ అరుణ్ విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ అరుణ్ భవిష్యత్తులో ఒక సమయానికి సినిమా చూడటం ముగిస్తాడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫోర్త్ వన్ అరుణ్ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఏ మూవీ అరుణ్ భవిష్యత్తులో కాసేపు సినిమా చూస్తూ ఉంటాడు ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సేమ్ సింపుల్ టెన్స్ త్రీ టెన్సెస్కి ఇచ్చాం కంటిన్యూస్ టెన్స్ త్రీ టెన్సెస్లోనూ వస్తుందని చెప్పాం పర్ఫెక్ట్ టెన్స్ త్రీ టెన్సెస్లోనూ వస్తుందని చెప్పాం పర్ఫెక్ట్ కంటిన్యూస్ త్రీ టెన్సెస్లోనూ వస్తుందని చెప్పాం బట్ వాటిని ప్రెజెంట్ టెన్స్కి అనుసంధానం చేసినప్పుడు ప్రస్తుతం అనేటువంటి అర్థం వస్తుంది పాస్ టెన్స్కి అనుసంధానం చేసినప్పుడు గతంలో జరిగిపోయింది అని తెలియజేస్తుంది ఫ్యూచర్ టెన్స్కి అనుసంధానం చేసినప్పుడు భవిష్యత్తులో జరగబోయేది అని మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్ చూడండి విల్ వాచ్ విల్ బీ వాచింగ్ విల్ హ్యావ్ వాచ్డ్ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ఈ విల్ వాచ్ని సింపుల్ ఫ్యూచర్ అని విల్ బీ వాచింగ్ని ఫ్యూచర్ కంటిన్యూస్ అని విల్ హ్యావ్ వాచ్డ్ని ఫ్యూచర్ ఆఫ్ ఎఫెక్ట్ అని విల్ హ్యావ్ బీన్ వాచింగ్ని ఫ్యూచర్ ఆఫ్ కంటిన్యూస్ ఒకే వర్బ్ని వాచ్ అనే వర్బ్ని తీసుకొని ఇక్కడ ప్రజెంట్ ఏ విధంగా దాని మీనింగ్ వస్తుంది అని చెప్పుకున్నాం పాస్ట్ టెన్స్లో ఎలా వస్తుంది అని చెప్పాం ఫ్యూచర్ టెన్స్లో ఎలా వస్తుంది అని చెప్పాం ప్రజెంట్ టెన్స్లో ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది వాచెస్ ఈజ్ వాచింగ్ హ్యాస్ వాచ్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ కమ్ టు ద పాస్ట్ టెన్స్ వాచ్డ్ వాజ్ వాచింగ్

మనం ఏదో ఒక వర్బ్ని తీసుకుని త్రీ టెన్సెస్లో కూడా ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కొన్ని వర్బ్స్ని తీసుకుని మనకు మనమే ట్రై చేసినట్లయితే ఈజీగా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది ఈ మనం అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్ ఆ వర్డ్స్ ఏంటి సెంటెన్సెస్లో మనం అండర్లైన్ చేసాం అవే వర్బ్స్ వర్బ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టెన్సెస్ టెన్సెస్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వర్బ్సే వర్బ్ని బట్టే అది ఏ టెన్స్ అనేది మనం చెప్పగలం వర్బుకి ముందు సబ్జెక్ట్ ఉంది వర్బ్కి తర్వాత ఆబ్జెక్ట్ ఉంది వాటి వల్ల మనం అది ఏ టెన్స్ అనేది మనం చెప్పలేం ఈ అండర్లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ని మనం వర్బ్స్ అంటాం ఈ వర్బ్స్ని బట్టే అది ప్రజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనము చెప్పగలం యాజ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్బ్స్

త్రీ వర్బ్స్ ఉంటాయి ప్రెసెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం సో ఈ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని కొంతమంది వివన్ అని చెప్పుకుంటారు పాస్ టెన్స్ ఆఫ్ వర్బ్ని వి టూ అని చెప్తారు పాస్ పార్టిసిపుల్ని వి త్రీ అని చెప్తారు బట్ మోడ్రన్ యూసేజ్లో అయితే మనకి ఆ ప్రెజెంటెన్స్ వర్బ్ని వి వన్ అని ఆ వర్బ్కి చివరిన ఎస్ లేదా ఈఎస్ చేరుస్తాం హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగిలర్ నౌన్స్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ కానీ వచ్చినప్పుడు కొన్ని వర్బ్స్కి ఎస్ చేర్చాల్సి ఉంటుంది కొన్ని వర్బ్స్కి ఈఎస్ చేర్చాల్సి ఉంటుంది అలా ఎస్ లేదా ఈఎస్ని చేర్చడాన్ని వి టూ అని టెన్స్ని వి త్రీ అని ఇంఫామ్ యాడ్ చేస్తే వి ఫోర్ అని పాస్ పార్టిసిపుల్ని వి ఫైవ్ అని ఈ విధంగా మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్లో చెప్తూ ఉంటారు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు వి వన్ వి టూ వి త్రీ స్ట్రక్చర్ ఫాలో అయిన వాళ్ళు ఆ విధంగా చేయొచ్చు మోడర్న్ యూసేజ్ ప్రకారం వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఆ స్ట్రక్చర్ని మనం చేయొచ్చు బట్ ఇక్కడ చూద్దాం ఒక్కసారి ఈ ప్రజెంటెన్స్ ఒక్కసారి స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంటెన్స్ అబ్జర్వ్ చేయండి వన్ అంటే సింపుల్ ప్రజెంట్లో మనం యూజ్ చేయాల్సిన వర్బ్ ఏంటి వన్ వి వన్ అంటే ప్రజెంటెన్స్ ఆఫ్ వర్బ్ ఎప్పుడు మనం బీవన్ లే ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాము ఆ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ ఇట్ ఏదైతే ఉందో అవి వచ్చినప్పుడు వన్కి చివర ఎస్ లేదా ఈఎస్ మనం చేర్చడం జరుగుతుంది ఇన్ కేస్ ఇది సింపుల్ పాస్టెన్స్ అయితే హారిజంటల్గా చెప్తున్నా ఒకవేళ సింపుల్ పాస్టెన్స్ అయితే మనకు రావాల్సిన వర్బు వీ టూ అందుకే మనం పాస్ట్ టెన్స్లో వాచ్డ్ అనేది యూజ్ చేసాం మోడర్న్ యూసేజ్లో అయితే దీన్ని వి త్రీ అంటారని చెప్పాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇన్ కేస్ సింపుల్ ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ టెన్స్లో మనం ఎప్పుడూ ఉపయోగించేటువంటి మోడల్ యాక్జిలరీ విల్ ఆర్ షెల్ విల్ ఆర్ షెల్తోనే ఫ్యూచర్ టెన్స్ అనేది ప్రారంభమవుతుంది విల్ ఆర్ షెల్ ప్లేస్ వి వన్ ఓకే ఇలా సింపుల్ ప్రజెంట్లో స్ట్రక్చర్ ఏంటి సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ ఏంటి సింపుల్ ఫ్యూచర్లో స్ట్రక్చర్ ఏంటి నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్లో మనము సబ్జెక్ట్ తర్వాత కొన్ని బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం సింగులర్కి సింగులర్ నౌన్ కానీ సింగులర్ ప్రొనౌన్ కానీ వస్తే ఈజ్ ఉపయోగించాలి ఒకవేళ అక్కడ ఐ అనేటువంటి సబ్జెక్ట్ కానీ వచ్చినట్లయితే యామ్ ఉపయోగించాలి ఇవేవి కాకుండా ప్లోరల్ సబ్జెక్ట్ కానీ ప్లోరల్ నౌన్ కానీ వచ్చినట్లయితే ప్లోరల్ ప్రొనౌన్ కానీ వచ్చినట్లయితే ఆర్ ఉపయోగించాలి ప్లస్ ఇంగ్ఫామ్ ఇన్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ వీ యాడ్ ఐఎన్జి ఫామ్ టు వన్ వి వన్కి ఐఎన్జి ఫామ్ని యాడ్ చేస్తే అది ఇంగ్ఫామ్ అవుతుంది రైట్ ప్లస్ ఇన్ఫామ్ రైటింగ్ కమ్ ప్లస్ ఇంగ్ఫామ్ కమింగ్ గో ప్లస్ ఇంగ్ ఫామ్ గోయింగ్ ఇలా చెప్పడం జరుగుతుంది మోడర్న్ యూసేజ్లో అయితే ఈ ఇంగ్ వి ఫోర్గా పలకటం జరుగుతుంది అది కన్ఫ్యూజ్ అవుతుంది ఇందాకే చెప్పాను నేను మోడర్న్ యూసేజ్లో ఈ ఇంగ్ ఫామ్ని వీ ఫోర్ అని పిలుచుకోవడం జరుగుతుంది ఓకే ఇన్ కేస్ పాస్ట్ కంటిన్యూస్లో మనం ఏం ఉపయోగించాలి ఇందాక చెప్పని చూడండి అరుణ్ వాజ్ వాచింగ్ ఏ మూవీ సో అరుణ్ సింగ్లర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి ఒకవేళ అక్కడ సబ్జెక్ట్ కానీ ఫ్లోరల్ వస్తే వేళ ఉపయోగించాలి ప్లస్ కామన్గా వచ్చేది ఇన్ఫామ్ అన్ని కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ కామన్గా వచ్చేది ఇన్ఫామ్ సో ఇక్కడ ఇన్ఫామ్ వస్తుంది దాన్నే మోడర్న్ యూసేజ్లో వీ ఫోర్ అని పిలుస్తారు అని చెప్పాను ఫ్యూచర్ కంటిన్యూస్ ఇందాక నేను చెప్పాను ఫ్యూచర్ టెన్స్లో యాక్సిలరీ మోడల్ యాగ్జిలరీస్ వీలార్షెల్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి జనరల్గా ఫస్ట్ పర్సన్కి షెల్ ఉపయోగించాలి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి విల్ ఉపయోగించాలని ఒక రూల్ అనేది ఉంది సో ఎట్లా ఉపయోగించినా ప్రాబ్లం లేదు ప్లస్ బి ప్లస్ ఇంక్ ఫామ్ బి 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 ఫామ్ అనేది మనము చేర్చాలి ప్లస్ కామన్గా కంటిన్యూస్ స్టెన్స్లో మనకు వచ్చేది ఇంక్ ఫామ్ అనేది వస్తుందని చెప్పుకున్నాం ఆ ఇంగ్ ఫామ్ని మనము ఉపయోగించాలి ఓకే అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ కంటిన్యూస్ प्रजेंट कंटीन्यूअस लो మనం ఉపయోగించాల్సిన బి ఫార్మ్స్ ఈస్ ఫర్ సింగ్యులర్ am పార్టిక్యులర్లీ ఫర్ పార్టిక్యులర్లీ ఫర్ i r ఫర్ ప్లూరల్ ing ఫార్మ్ అనేది కంటిన్యూస్ టెన్స్ మూడ్ కంటిన్యూస్ టెన్స్ లో కామన్ పాస్ట్ కంటిన్యూస్ వాస్ ఫర్ సింగ్యులర్ వాస్ ఫర్ ప్లూరల్ కామన్ వర్డ్ ఇస్ ing ఫార్మ్ ఫ్యూచర్ కంటిన్యూస్ విల ఆర్ షల్ ఫ్యూచర్ టెన్సిస్ స్టార్టెడ్ వి విల ఆర్ షల్ ప్లస్ b ప్లస్ ఇన్ఫామ్ ఈ విధంగా కంటిన్యూస్టెన్స్ ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ హ్యాజ్ ఈజ్ ఫర్ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్స్ హ్యావ్ ఈజ్ ఫర్ ప్లోరల్ నౌన్స్ ఆర్ ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రొనౌన్స్ యాజ్ అనేది సింగులర్ నౌన్ కానీ సింగులర్ ప్రొనౌన్ అంటే పర్టికులర్గా సింగులర్ నంబర్ యాకవచనం అయితే హ్యాజ్ ఉపయోగించాలి అక్కడ ఉన్న సబ్జెక్టు ఒకవేళ అక్కడున్న సబ్జెక్ట్ ప్లోరల్ అయితే హ్యావ్ ఉపయోగించాలి ప్లస్ వి త్రీ ఈ వి త్రీ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్ ఒక వర్బ్ చెప్తాను వాచ్ వాచ్డ్ వాచ్ ఆఖర పలికినటువంటి పదాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాం దాన్ని వి త్రీ అంటాం ఇంకొక వర్బ్ చూద్దాం Go, went, gone. ఈ ఆఖరి పలికినటువంటి పదాన్ని మనము వి త్రీ అంటాం పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్ అంటాం మోడర్న్ యూసేజ్లో అయితే దీన్ని వర్బ్ ఫైవ్గా వి ఫైవ్గా పిలుస్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఎలా అనుకుంటున్నామో అలా ఉపయోగించవచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ పీ ఫెర్ మీన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ షార్ట్ ఫామ్స్ ఇవ్వటం జరిగింది హ్యాడ్ ఇక్కడ ఏ సబ్జెక్ట్కైనా మనం హ్యాడ్ ఉపయోగించవచ్చు సింగులర్ అయినా హ్యాడ్ ఉపయోగించవచ్చు ఫ్లోరల్ అయినా హ్యాడ్ ఉపయోగించవచ్చు ప్లస్ కామన్గా వచ్చేది ఈ మూడు పెర్ఫెక్ట్ టెన్స్లో కామన్గా వచ్చేది వీ త్రీ దీన్నే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్ అన్నాము మనము మోడర్న్ యూసేజ్లో అయితే వీ ఫైవ్ వర్బ్ ఫైవ్ అని కూడా చెప్తాం కమ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ మనకు తెలుసు ఫ్యూచర్ టెన్స్ అనేది విల్ ఆర్ షెల్తో ప్రారంభమవుతుంది అయితే విల్ లేదా షెల్ తీసుకుంటాం వీట్ తర్వాత వచ్చేది హ్యావ్ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం ప్లస్ కామన్గా ఉండేది ఏంటి వీ త్రీ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్ పర్ఫెక్టెన్స్ని అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ హారిజాంటల్గా నేను చెప్తున్నాను గమనించగలరు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో సింగులర్ అయితే హ్యాస్ లేదా ఫ్లోరల్ అయితే హ్యావ్ వచ్చిన తర్వాత ఈ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్ని మనం ఉపయోగించాలి పాస్ట్ పర్ఫెక్టెన్స్లో అన్నిటికీ అన్ని సబ్జెక్ట్స్కి కూడా హ్యాడ్ వస్తుంది ప్లస్ వీ త్రీ అనేది వస్తుంది కామన్గా ఫ్యూచర్ పెర్ఫెక్టెన్స్లో విల్ లేదా షెల్ ఉపయోగించి హ్యావ్ ఉపయోగించి ఈ పాస్ పార్టిసిపల్ ఆఫ్ వర్బ్ను మనము ఉపయోగిస్తాం కమ్ టు ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం లేదు పైన పెర్ఫెక్టెన్స్లో ఏవైతే వీ త్రీ తప్ప ఏం ఉపయోగించామో అవే తీసుకురండి హ్యాజ్ ఆర్ హ్యావ్ పాస్ట్ పెర్ఫెక్ట్లో వీ త్రీ తప్ప ఏమి ఉపయోగించామో చూడండి హ్యాడ్ అదే తీసుకురండి కిందకి అలాగే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా పైన ఉన్నటువంటి ఫ్యూచర్ పెర్ఫెక్ట్ని చూడండి అందులో వీ తప్ప ఏం ఉపయోగించాం విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ఓకే అక్కడ ఉన్నటువంటి హ్యాజ్ ఆర్ హ్యావ్ అక్కడ ఉన్నటువంటి హ్యాడ్ అక్కడ ఉన్నటువంటి విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ఉపయోగించాం కదా ఇక్కడ కామన్గా బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే కాసేపు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని అని మనం తెలియచేయాలి కాబట్టి బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ మనం ఉపయోగించాలి ప్రజెంట్ పార్టిసిపల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫామ్ దీన్ని ఇన్ఫామ్ అని పిలుస్తాం బట్ కంటిన్యూస్ టెన్స్లో దీన్ని ఇన్ఫామ్ అని పిలవటం ఇక్కడ ప్రజెంట్ అని పిలవటం అనేది సహజం చాలామంది దీన్ని ఇన్ఫామ్గా కూడా రాయటం జరుగుతుంది నో ప్రాబ్లం అలా రాసినా సరే ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్లో యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపెట్ పాస్ట్ పెఫెక్ట్ కంట్రనీస్లో యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపెట్ ఫ్యూచర్ పెఫెక్ట్ కంట్రీస్లో విల్ ఆర్ షెల్ ప్లస్ హావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపెంట్ కామన్గా మూడు టెన్సుల్లోనే ఏవైతే వస్తాయో అక్కడ అండర్లైన్ చేయడం జరిగింది చూడండి కంటిన్యూస్ టెన్స్లో ఇన్ఫామ్ని పెర్ఫెక్ట్ టెన్స్లో వీ త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ని పెర్ఫెక్ట్ కంటిన్యూస్ మూడిట్లో కూడా బీన్ ప్లస్ ప్రెసెంట్ పార్టిసిపుల్ అని అండర్లైన్ చేయడం జరిగింది ఈ స్ట్రక్చర్స్ అనేవి వచ్చినట్లయితే టెన్సెస్ అర్థం చేసుకోగలం మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఈచ్ టెన్స్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అబౌట్ టెన్సెస్ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ వాటి యొక్క డెఫినెషన్స్ మనం తెలుసుకున్నట్లయితే టెన్సెస్ని చాలా ఈజీగా మనం అర్థం చేసుకోగలం ప్రెజెంటెన్స్ వినో దెర్ ఆర్ ఫోర్ కైండ్స్ అండర్ ప్రెజెంటెన్స్ అండ్ దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ అండర్ పాస్టెన్స్ అండ్ దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ అండర్ ఫ్యూచర్ టెన్స్ ఇఫ్ ఈ లుక్ అట్ ద డెఫినేషన్స్ ఆఫ్ ప్రెజెంటెన్స్ ప్రెజెంటెన్స్లో ఫోర్ క్యాటగిరీస్ పాస్ట్ టెన్స్లో ఫోర్ కేటగిరీస్ ఫ్యూచర్ టెన్స్లో ఫోర్ క్యాటగిరీస్ ఉంటాయని చెప్పి వాటి స్ట్రక్చర్స్ కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవటం జరిగింది నా లుక్ ఎట్ ద ప్రెజెంటెన్స్ ప్రెజెంటెన్స్ యొక్క డెఫినేషన్స్ చూద్దాం సింపుల్ ప్రజెంట్ అన్ యాక్షన్ విచ్ అకోస్ సింప్లీ అట్ ప్రజెంట్ అన్ యాక్షన్ విచ్ అకోస్ సింప్లీ అట్ ప్రజెంట్ ప్రస్తుతం జరిగే పని ప్రస్తుతం జరిగే పని

థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్ యాక్షన్ విచ్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ అట్ ప్రజెంట్ అన్ యాక్షన్ విచ్ హాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ అట్ ప్రజెంట్ ఇప్పుడే ముగించబడినటువంటి పని ప్రస్తుతము ముగించబడినటువంటి పని దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దీని గురించి గతంలో చెప్పాం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని అన్ యాక్షన్ విచ్ కమెన్స్డ్ ఇన్ ద ప్యాస్ అండ్ యాజ్ బీన్ కంటిన్యూయింగ్ అట్ ప్రజెంట్ అండ్ యాక్షన్ విచ్ కమెన్స్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ యాజ్ బీన్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రజెంట్ ఒక పని గతంలో ప్రారంభమవుతుంది అంటే పాస్ట్ టెన్స్లో ప్రారంభమై కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పి చెప్తాం ఇన్ యాక్షన్ విచ్ కమెన్స్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ యాజ్ బీన్ కంటిన్యూంగ్ ఎట్ ప్రజెంట్ గతంలో ఒక పని ప్రారంభమై తదేకంగా జరుగుతూ ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం నిన్న ఒక వర్బ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రజెంట్ టెన్స్లో ఆ ఫోర్ టెన్సెస్ని పాస్ట్ టెన్స్లో ఫోర్ టెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో ఫోర్ టెన్సెస్ని ఒకే వర్బ్ని తీసుకుని ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్స్ ఇచ్చే ముందర ఇవ్వటం జరిగింది ఓకే ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయి కమ్ టు ద పాస్ట్ టెన్స్ ఫిఫ్త్ వన్ సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ అన్ యాక్షన్ విచ్ అకాడ్ ఇన్ ద పాస్ట్ అన్ యాక్షన్ విచ్ అకాడ్ ఇన్ ద పాస్ట్ గతంలో జరిగిపోయిన పని గతంలో జరిగిపోయిన పని ఓకే పాస్ కంటిన్యూస్ అన్ యాక్షన్ విచ్ వాస్ కంటిన్యూంగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అన్ యాక్షన్ విచ్ వాస్ కంటిన్యూంగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని ఓకే గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని Past perfect. An action which had just been completed by some time in the past. An action which had just been completed by some time in the past. Gatham lo, waka samayaniki, apude mugin sabadina pani. Gatham lo, waka samayaniki, apude mugin sabadina pani. Past perfect continues. An action which had been continuing during some time in the past. పాస్ట్ పెట్ కంటిన్యూస్ అండ్ యాక్షన్ విచ్ హ్యాడ్ బీన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ గతంలో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని గతంలో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ అంటే గతంలో ముగించబడిన పని సో ఐ మీన్ గతంలో జరిగిపోయిన పని పాస్ట్ కంటిన్యూస్ గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని పాస్ట్ ఎఫెక్ట్ గతంలో ఒక సమయానికి ముగించబడిన పని పాస్ట్ ఎఫెక్ట్ కంటిన్యూస్ గతంలో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ని మనం తీసుకుందాం ఎగ్జామ్ రాయటం అనేటువంటి ఒక వర్బ్ని తీసుకుందాం ఓకే నిన్న ఎగ్జామ్ జరిగిపోయింది నిన్న ఎగ్జామ్ జరిగిపోయింది సింపుల్ పాస్ టెన్స్ అంటే ఏ టైం అని చెప్పలేదు నిన్న అంటే గతంలో నిన్న ఎగ్జామ్ జరిగిపోయింది సింపుల్ పాస్టన్స్ నిన్న ఉదయం పది గంటలకు ఎగ్జామ్ జరుగుతూ ఉంది నిన్న ఉదయం పది గంటలకు ఎగ్జామ్ జరుగుతూ ఉంది అది పాస్ట్ కంటిన్యూస్ నిన్న మధ్యాహ్నానికల్లా ఎగ్జామ్ ముగించబడింది నిన్న మధ్యాహ్నానికల్లా ఎగ్జామ్ ముగించబడింది ఇది పాస్ట్ పర్ఫెక్ట్ నిన్న మూడు గంటల పాటు ఎగ్జామ్ జరుగుతూ ఉంది నిన్న మూడు గంటల పాటు ఎగ్జామ్ జరుగుతూ ఉంది అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సో ఈ విధంగా పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ ఫోర్ టెన్సెస్ని కూడా ఏ విధంగా మనం వర్గీకరించాలి ఏ విధంగా క్లాసిఫై చేయాలి అని చెప్పి మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ కమ్ టు ద ఫ్యూచర్ టెన్స్ Come to the future tense. We know there are four categories under future tense. Future tense look at four categories on time. Simple future. An action will take place in, th in the future. An action will take place in the future. Future continues. An action will be continuing at some time in the future. Future continues. An action will be continuing at some time in the future. Bavishatulo, Waka Samayaniki, Jarugutu unde Pani. Bavishatulo, Waka Samayaniki, Jarugutu unde Pani. Future Perfect. An action will have been completed by some time in the future. An action will have been completed by some time in the future. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్షన్ విల్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ యాక్షన్ విల్ హ్యావ్ బీన్ కంటిన్యూంగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని ఓకే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయే పని ఫ్యూచర్ కంటిన్యూస్ భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని ఫ్యూచర్ పర్ఫెక్ట్ భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ నా ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద ఫ్యూచర్ టెన్స్ బై సమ్ ఇలిస్ట్రేషన్స్ కొన్ని ఉదాహరణల ద్వారా ఈ ఫ్యూచర్ టెన్స్ని మనం ఎలా అర్థం చేసుకుందాం పాస్ట్ టెన్స్లో ఒక వర్బ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఫ్యూచర్ టెన్స్లో ఒక వర్బ్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకుందాం రేపు ప్రయాణం చేస్తాము ప్రయాణం అనేదాన్ని మనం చూద్దాం రేపు అతను ప్రయాణం చేస్తాడు రేపు అతను ప్రయాణం చేస్తాడు సో సింపుల్ ఫ్యూచర్ రేపు ఈ సమయానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు రేపు అతను ఈ సమయానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ నెక్స్ట్ వన్ రేపు అతను ఈ సమయానికి ప్రయాణం చేయటం ముగిస్తాడు ఓకే రేపు అతను ఈ సమయానికి ప్రయాణం చేయటం ముగిస్తాడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ వన్ రేపు అతను మూడు గంటల పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఓకే రేపు అతను మూడు గంటల పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది ఫ్యూచర్ ఆఫ్ ఎఫర్ట్ కంటిన్యూస్ సో ఇన్ దిస్ వే వీ కెన్ అండర్స్టాండ్ ది డెఫినేషన్స్ ఆఫ్ దీస్ టెన్సెస్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్స్ విచ్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ ఈ విధంగా మనం టెన్సెస్ యొక్క డెఫినేషన్స్ని తెలుసుకుంటాం లాస్ట్ సెషన్లో చెప్పినట్టుగా స్ట్రక్చర్స్ని కూడా మనము అవగాహన చేసుకోగలిగినట్లయితే ఈజీగా ఎప్పుడు ఏది మనం ఉపయోగించాలి ఏ యాక్షన్ జరిగినప్పుడు ఏ టెన్స్ను ఉపయోగించాలి అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ సెషన్లో ఒక్కొక్క టెన్స్ గురించి డీటెయిల్గా మనము చర్చించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్